ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. చాలా త్వరగా మొత్తం విషయాన్ని అంతా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ నాకు అర్థమవుతున్నది చూస్తున్నటువంటి ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలనేటువంటి కుట్రలో ఇది ఒక భాగం. గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని, గవర్నర్ గారు వస్తే వారిని రిసీవ్ చేసుకోలేదని చెప్పేటటువంటి ప్రయత్నం. రెండో అంశం ఏమిటంటే, ఆగండి, ఈ సన్నాయి ఇటువంటి అధ్యక్ష, దీనిలో ఏమన్నారంటే సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా అంటే, సీఎం గారు మీరుండి సార్, సీఎం గారు రాకోకుండా ఉండటం, గవర్నర్ గారు వచ్చిన తర్వాత గవర్నర్ గారు వెయిట్ చేసిన తర్వాత సీఎం గారు అంటే, దీని ఉద్దేశం ఏమిటంటే గవర్నర్ అన్నా కూడా ముఖ్యమంత్రి గారికి లెక్కలేదు అని ఈనాడు ద్వారా ప్రచారం చెయ్యాలనేటువంటి ఒక దుర్బుద్ధితో కుట్రతో పయ్యావుల కేశవ గారు అనటం, ఈనాడు రాయడం, ప్రజలు చదవటం, ఇది నిజమేనని అనుకోవడం, ఇవాళ ఈ చర్చ జరగకపోయినట్లయితే ఇది నిజమేనని ఎవరైనా అనుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ కుట్రని భగ్నం చేయటం కోసమే ఇవాళ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దీన్ని చర్చలోకి తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను అధ్యక్ష. గవర్నర్ గారు వచ్చారు, గవర్నర్ గారు నిన్న ఏ పరిస్థితిలో ఉన్నారో ఆయన మధ్యలో కూడా, సారీ నా గొంతు బాగోలేదు, మధ్యలో మంచినీళ్ళు తాగుతున్నానని సుమారుగా 5-6 సార్లు తన ఉపన్యాసం మధ్యలో ఆగారు. అదే విధంగా వారికి ఉన్న కొన్ని ఇన్కన్వీనియన్స్ మన ముందే జరిగింది కదా. ఏమండి, అదే విధంగా గవర్నర్ గారు వచ్చిన తర్వాత వారికి ఉన్న ఇన్కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకుని వచ్చి మీ చాంబర్కు వచ్చి వాష్రూమ్ను ఉపయోగించుకొని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వారికి అది గౌరవం, అది వారు కోరుకున్నటువంటి విధంగా వారిని తీసుకురావడం, వారికి ఏదైనా న్యాచురల్ కాల్స్ వచ్చినప్పుడు వారిని అక్కడ తీసుకువెళ్ళడం అనేది గౌరవం. ఈ ఏ అవగాహన లేకోకుండా దొరికిందే సందు కదా అని చెప్పేసి పయ్యావుల కేశవులు గారు తట్టలు తట్టలు బురద తీసుకొచ్చి చల్లే ప్రయత్నం, దాన్ని ఏమో మోపులుగా ఈనాడు రాయడం, ఇది చాలా దురుద్దేశపూర్వకమైనటువంటి విషయం. దీనిలో ఒక విషయం అధ్యక్ష వినాలి, మీరు అధ్యక్ష వినాలి, ఆయన కౌలన్ శక్తర్ పుస్తకం తీసుకొచ్చారు. కౌలన్ శక్తర్ పుస్తకంలో ఏముంటుందండి, ఈయన మంచోడని ఏమైనా ఉంటుందా, ఈయన అనలేదని ఏమైనా ఉంటుందా, ఇక ఉన్న పరిస్థితిని బట్టి చెప్పాలి కానీ ఓ పెద్ద పుస్తకం తీసుకొచ్చి మొత్తం హౌస్ అంతా కన్ఫ్యూజ్ చేసేయాలని తీసి ఆయన చదువుతున్నాడు. దీనిలో ఇది అన్నారా లేదా, అనలేదు, నువ్వు రాశావా లేదా, ఈ విషయాన్ని చర్చించడానికి ఇంత దూరం ఎందుకు అధ్యక్ష. కాబట్టి ఇంకా చర్చకు తావు లేదు. వీరు అన్నారు, గవర్నర్ గారిని మీరు చదివి వినిపించారు, దీని మీద ప్రివిలేజ్ మోషన్ పంపించండి, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా సభని కోరుతున్నాను అధ్యక్ష.